రైతులంతా సమిష్టి సహకార పద్ధతిలో వ్యవసాయం చేయాలని అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామాంజనేయులు కోరారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన ఆర్గానిక్ గ్రాడ్యుయేట్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదాయం, ఆరోగ్యం కోసమే ప్రకృతి ఆధారిత పంటలు అనే ఆలోచన చాలామందిలో ఉందన్నారు. రసాయన వ్యవసాయానికి ఎంత రాయితీ ఇస్తున్నారో అంతే రాయితీ ప్రకృతి రైతులకు ఇవ్వాలి అని ఆయన కోరారు. అది జరిగితే చాలా ఎక్కువ మంది రైతులు, ప్రకృతి ఆధారిత పంటలను పండించే రైతులు పెరుగుతారన్నారు. రైతులకు శాస్త్రీయ అవగాహనకు శిక్షణ తమ సంస్థ ద్వారా ఇస్తున్నామన్నారు. తమ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత ప్రకృతి రైతు సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్య వర్మ, వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, సత్వా న్యాచురల్స్ మధుసూదన్ రెడ్డి, అవని ఆర్గానిక్స్ ప్రతినిధి ఉషా గజపతిరాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, మేళా ప్రతినిధులు సాయిబాబు, గో ఆధారిత ప్రకృతి రైతు సంఘం రాష్ట్ర నాయకులు పిఎల్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో రైతుల ఆత్మహత్యలు, అప్పుల పాలవటము, దాని నుంచి బయటికి ఎలా తీసుకొస్తామన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. మీలో చాలా మంది సాఫ్ట్వేర్ చదువుకొని వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు. నేను అగ్రికల్చర్ దాని నుంచి వచ్చినవాడు. నేను పిహెచ్డి అగ్రికల్చర్, తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఉన్నాను, తర్వాత స్టార్టెడ్ దిస్ సిఎస్. అయితే గత 20 సంవత్సరాలలో వచ్చిన అనుభవాలన్నీ కలిపి మేము చూసింది ఏంటంటే, రైతులకి వాళ్ళ వాళ్ళ పరిస్థితులలో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది ప్రతిదీ ప్రత్యేకమైన పరిస్థితి. గోదావరి జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు. అక్కడున్న భూములు కావచ్చు, అక్కడున్న వాతావరణం కావచ్చు, వీటన్నింటిని పెట్టి అలాగే రైతుల ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళకి అందరికీ ఒకటే పరిష్కారం కాదు, రకరకాల పరిష్కారాలు కావాల్సి ఉంటుంది. ఐ థింక్ అది మనం చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం. ఒకటి, ఒక యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం. వ్యవసాయానికి ఒక యూనివర్సల్ సొల్యూషన్ ఉండదు. ఆ యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూడటంతోనే గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అవ్వటం జరిగింది. లేకపోతే అది బాగా పనిచేసిన ప్రాంతంలో బాగానే పనిచేసింది, ఆ తర్వాత మిగతా చోటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎన్వైరన్మెంట్ రీక్రియేట్ చేయలేకపోవడం పెద్ద సమస్య. సో మనము సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, ఇట్లా ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు మారాలి అనుకుంటే ఖచ్చితంగా లోకల్ కండిషన్స్ మీద ఆధారపడి మారటము అనేది చాలా అవసరం. ఎలా చేస్తాము అనేది ఇప్పుడున్న పరిస్థితులలో, అంటే వాతావరణంలో వస్తున్న మార్పుల వలన ప్రభుత్వాలు కూడా తప్పని పరిస్థితులలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పరిస్థితికి అయితే వచ్చాయి. అంటే ఇంతకుముందు మేము 20 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే పురుగు మందులు లేకుండా పంట పండించవచ్చు అంటే నవ్వేవాళ్ళు, అసలు మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు. ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కూడా దీన్ని, ఇలాంటి పద్ధతుల్ని ప్రోత్సహించడానికి అనేక కారణాలు కావచ్చు.